అందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రెండో అంశం, నిన్న ఒక ఘటన జరిగింది. నాకు బాధేస్తుంది, ఇదే ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలన చేసిన మా మిత్రులు ఆ కింద కూర్చోవటం, 10 సంవత్సరాలు పరిపాలన చేసిన మిత్రులు అలా కూర్చోవటం, మాలాగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇచ్చే స్లోగన్ లాగా మీరు ఇవ్వటం చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ రెండు నిమిషాలు మంచి మాట చెప్తానండి. అసలు వద్దా, మంచి మాట కూడా చెప్పొద్దా మా అయితే. అరే నేనేం చెప్తాను మీరు, అంటే అది కాదు, అంటే ఎవరు మాట్లాడినరా మీరు? అది అంటే ఇప్పుడు మీరు మాలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా అట్లా అంటే మీరేదో ఏదో ఏదో లోపల పెట్టుకున్నట్లుంది. చెప్పి మాట్లాడండి. ఎందుకంటే సోదరి ఆ ఇద్దరు సోదరిమణుల పట్ల, సోదరి ఎవరైనా సరే సోదరిమణుల పట్ల మా సానుభూతి ఉన్నాయి. దానికి సంబంధించి ఏమీ భిన్నాభిప్రాయం లేదు. అదే సమయంలో అక్కడ మాట్లాడేటువంటి ఆ వరవడిలో జనరల్ భాష జనరల్గా ఉద్దేశపూర్వకంగా అవమానపరచాలని చెప్పారా లేదా అవి కూడా చూడాలి. ఓకే, చెప్తా. అదేవిధంగా చూడాలి. అందులో వాళ్ళిద్దరికీ ముఖ్యమంత్రి గారికి సబిత గారికి అక్క తమ్ముళ్ళ అనుబంధం ఉంది, బంధుత్వం ఉంది. అందువలన దాన్ని మనం ప్రొలాంగ్ చేయకుండా ఒక చోట కూర్చుని స్పీకర్ గారి రూమ్లో కూర్చుని దానికి ఒక సమస్యకు పరిష్కారం చేసుకోవటం మంచిది. రెండో అంశం ఏంటంటే, అధ్యక్ష వాస్తవంగా నేను అప్రాప్రియేట్ బిల్లు మీద నేను చాలా అంటే అందరికి సహజంగా మాట్లాడాలని కోరుకున్నాం. ఐ లాస్ట్ మై ఛాన్స్. మళ్ళీ ఇప్పుడు కూడా బిల్లుల మీద మాట్లాడాలనుకున్నాం, మళ్ళా ఐఎమ్ లూజింగ్ మై ఛాన్స్. అందువలన అధ్యక్ష ఇప్పుడు సభను, ఎందుకంటే అప్పుడు తెలంగాణ యాజిటేషన్ అప్పుడు చూసాం, అప్పుడు తెలంగాణ యాజిటేషన్ అప్పుడు అదంటే అది దెర్ వాజ్ ఎ కాజ్. దానిలో అందరం కలిసాం, వి ఆల్ పార్టీస్ ఆర్ యునైటెడ్ అండ్ వీ ఫాట్ అండ్ మనం ఏంటంటే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఈవెన్ రన్నింగ్ ద హౌస్ ఆల్సో. తెలంగాణ ఇష్యూ వాజ్ ఏ ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఫర్ అస్. ఇప్పుడు అంశం, ఒక చిన్న అంశం మీద తేడా వచ్చింది. దానికి సంబంధించి లేదా నేనేమి ఐ డోంట్ వాంట్ టు డిఫర్. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు హానర్ ద ఉమెన్. ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్. అయితే అట్ ద సేమ్ టైమ్ దేర్ సెంటిమెంట్స్ ఆర్ ఎఫెక్టెడ్, ఇఫ్ దేర్ ఫీలింగ్స్ ఆర్ ఎఫెక్టెడ్, హౌ టు రిజాల్వ్ దట్ వాజ్ ఇట్ ఈస్ టు బి డిస్కస్డ్. కానీ మీరు ఇప్పుడు అసలు మమ్మల్ని కూడా మీరు మాట్లాడకుండా మీరు చేస్తూ ఉంటే మాకేమి అట్లా అంటే అల్టిమేట్లీ విల్ బి ఫోర్స్ టు ఫీల్ దట్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ మైండ్. మీరు వితౌట్ కీపింగ్ ఎనీథింగ్ ఇన్ మైండ్ మీరు యూ మస్ట్ బి ఓపెన్ టు రిజాల్వ్ ద ఇష్యూ. మైండ్లో పెట్టుకోకుండా అది చేస్తే ఏమైతే ఉపయోగం ఉండదు. అందువలన చేస్తారు. నేను యాజ్ ఏ మెంబర్ యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ పార్టీ జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై ఒపీనియన్. అల్టిమేట్లీ ద హానరబుల్ స్పీకర్ విల్ టేక్ ఏ డెసిషన్. అందువలన ఐ రిక్వెస్ట్ హానరబుల్ స్పీకర్ గారు, మీరు బెటర్ టు కాల్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్ టు యువర్ రూమ్ అండ్ హ్యావ్ ఏ డిస్కషన్ విత్ దెమ్ అండ్ రిజాల్వ్ ద ఇష్యూ బెటర్ టు హ్యావ్. సో దట్ ఈస్ మై రిక్వెస్ట్. ఆఫ్టర్వార్డ్స్ ఇఫ్ హౌస్ గోస్ వెల్ ఆటోమేటికల్లీ వాట్ ఎవర్ సబ్జెక్ట్స్ ఆర్ దేర్ వీ కెన్ ఫ్రీలీ పార్టిసిపేట్ ఇన్ దట్. వీ కెన్ ఫ్రీలీ డిబేట్ సచ్ డిస్కషన్స్. ఎందుకంటే
రాష్ట్ర ప్రజలకు ఇంకా చాలా కావాలి.